ఈరోజు మీలో చాలామంది రకరకాల సమస్యలతో నలిగిపోతున్నారు. ఎంతమంది ఎన్ని రకాల సమస్యలతో నలిగిపోతున్నారో నేను వర్ణించలేను. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఉన్నాయా లేవా, మేమేం చేశామో చెప్తున్నా. కుటుంబాన్ని బ్రతిమలాడుకున్నా, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళని మోకరింపజేశాను. ఒక ఫ్యామిలీలో బయట వాళ్ళందన్నా మనం రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం, కొంచెం బ్రతిమలాడతాం, కానీ ఇంట్లో వాళ్ళని బ్రతిమలాడాలంటే మహా ఇబ్బంది మనకి, అహం అడ్డొచ్చింది. ఎందుకంటే కుటుంబం అన్నప్పుడు మనకెంత బాధ్యత ఉందో మిగిలిన వాళ్ళు కూడా అంతే బాధ్యత ఉండాలి, అవునా కాదా? మనకెంత బాధ్యత ఉందో మిగిలిన వాళ్ళు కూడా అంతే బాధ్యత. ఇప్పుడు భార్యకి ఎంత బాధ్యత ఉందో భర్త కూడా అంతే ఉండాలి. భార్య ఏమండి ప్రార్థన చేద్దామరా అందనుకో, అదే అన్నాడు అనుకో, ఆమెకి ఏమనిపించింది, పోతే పోని అంటది, అవునా కాదా? ఎందుకంటే ఒక చేయి కదిలితే కాదు, సప్పుడు ఇద్దరు వ్యక్తులు స్పందించాలి. కాబట్టి రా ఇద్దరం కలిసి దేవుణ్ణి అడుగుదాం అన్నప్పుడు అహం ఎందుకు? కానీ మీకు తెలుసా, ఫ్యామిలీలో ఖచ్చితంగా ఇది ఉంటుంది, కలిసి ప్రార్థన చేయటం అనేది మాత్రం అసంభవం. మళ్ళీ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అవునా కాదా? రైట్. కలిసి ప్రార్థన చేయాలంటే చిన్న విషయమా, సాధ్యమేనా? నేను ఇలా ప్రసంగం చేసినప్పుడు నాకు తెలిసి 3 రోజులు 4 రోజులు చేస్తారు, ఎవరో ఒకళ్ళు పూనుకొని 5వ రోజు ఎగ్గొడతారు. ఏందమ్మా కలిసి ప్రార్థన చేస్తున్నారా, నాయన తమ్ముడు అమ్మ అక్క అంటే 4 రోజులు వచ్చారు, తర్వాత ఎవరు రావట్లేదు అన్న, ఏం చేస్తాను అది నేను చేసుకుంటున్నా అంట. ఏం పిలవకపోయావా, బ్రతిమలాడకపోయావంటే ఏంది బ్రతిమలాడేది? ఇల్లు బాగుపడాలంటే అందరికీ చిత్తశుద్ధి ఉండాలా, అందరికీ మైండ్లు పనిచేయాలి. నేను ఒక్కదాన్ని మొత్తుకుంటే, నేను ఒక్కడిని మొత్తుకుంటే అయిద్దా? ఆళ్ళకి లేనప్పుడు నాకెందుకన్నా, ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు? అందరి డైలాగులు ఇయ్యే, అవునా? ఒకవేళ ఇప్పటిదాకా లేకపోతే ఇప్పుడు ప్రార్థన, ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ మొదలు పెడితే తర్వాత అయినా ఈ డైలాగ్ వచ్చింది. ఎందుకంటే అనుభవం ఇక్కడ. స్తోత్రం, పెద్దది చెప్పండి. కానీ సమస్యలను బట్టి ఫ్యామిలీ మొత్తాన్ని కూడేసి ప్రార్థన చేయించాలంటే ఖచ్చితంగా ఆ పనికి పూనుకున్నోడు విరిగిపోవాలి. అంటే కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవాలని కాదు, అహం విషయంలో విరిగిపోవాలి, తగ్గింపులోకి రావాలి. అవతల వాళ్ళు ఏది ఫ్యామిలీ మెంబర్సే, కొంచెం విసిగించుకున్నట్టు మాట్లాడినా సరే బ్రతిమలాడుకోవాలి. అవసరమైతే వాళ్ళని ఏమనుకోవాలో తెలుసా, మానసిక రోగులు అనుకోవాలి, మెంటలోళ్ళు అనుకోవాలి, మైండ్ పనిచేయట్లేదు అనుకోవాలి. మైండ్ పనిచేయనోడికి అన్నం పెడతావా లేకపోతే బయటికి నెడతావా? నాకొద్దు అంటాడు, మా బాబు కాదు, చిన్నాను లేదా చస్తాడు వాడు. కాబట్టి మాట వినని ఫ్యామిలీ మెంబర్స్ని మెంటలోళ్ళు అనుకోవాలి. మెంటలోళ్ళు కుటుంబ సభ్యులు అయినప్పుడు నిట్టయంగా బ్రతిమలాడుకుంటాం, అట్లాగా బ్రతిమాలుకోవాలి. చిన్నగా వాళ్ళని మోకాళ్ళ మీదకి తీసుకురాగలిగితే, కొద్దిగా అలవాటు చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళే క్రొత్తగా కాడి కిందకి ఎద్దును తేవాలంటే ఎగిరెగిరి దూకిద్ది. నిజంగా చివరికి ఏ రేంజ్కి వచ్చింది అంటే, మనం కాడి అంటే తెలుసా, ఎడ్ల మెడ మీద వేస్తారే అది కాడి అంటే మళ్ళీ వల్లకాడు అనుకున్నారు. కాడి మన వాళ్ళకి తెలుగు తెలియదు, ఈ మధ్య చాలామంది తెలుగు తెలియట్లా. ఎడ్ల బండికి ఎడ్ల మెడ మీద వేస్తారే అది కాడి. ఫస్ట్ గిత్తలు గంతులు వేస్తాయి, రైతు ఏం చేస్తాడంటే హే అనుకుంటే చిన్నగా లైన్ చేస్తాడు. చివరికి ఎట్లా అలవరుస్తాడంటే, అక్కడే రైతు పనితనం ఉండేది, కాడిని అలా ఎత్తగానే హే దా అనగానే అలాగ వచ్చి కాడి మెడ మీద వేసుకుంటాయి. కొంతమంది రైతులు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు తెలుసా, కాడి తను కూడా ఇస్తాడు, ఎద్దును పిలుస్తాడు. వీడియోలు కూడా ఆ మధ్య వేశారు మన పిల్లలు, వీడియోలు వేశారు, చూపించాను మీకు నేను. సైగ చేస్తాడు అంతే, వచ్చి ఎద్దులే కాడి కింద మెడను దూర్చి పైకేసుకుంటాయి. అలవర్చిన దాకా సాగించుకుంటారు, అలవాటు అయిందంటే వాళ్ళే పిలుస్తారా ప్రార్థన చేసుకుందామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అట్లా చిన్నగా అలవరిచి బ్రతిలో ఆడుకొని నయానో భయానో చిన్నగా అలవాటు చేస్తే చిన్నగా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రార్థన. ఇక ఒక్కో సమస్య పరిష్కారానికి మేము చేసినటువంటి తీర్మానాలు ఎలా ఉన్నాయంటే, కుటుంబంలో ఆరుగురం పెద్దోళ్ళం, మిగిలిన సరుకంతా పిల్ల బ్యాచి. పిల్లలు ఉపవాసాలు ఉండలేరు. నాయన నేను చెప్పేది సీరియస్, ఒక్కొక్కడు నమ్మకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. నమ్మనోడు నేనేం చేసేది? నేను మీ ఇంట్లో పుట్టినట్టయితే, మీ ఇంట్లో ఉన్నట్టయితే మొత్తాన్ని అట్లనే ఉదారు చేసేవాడిని. మరి నేను పుట్టలా, మీ ఇంట్లో నువ్వే పుట్టావు. ఏమమ్మా, మీ ఇంట్లో నువ్వు పుట్టావు, మిగిలిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళైనా నువ్వన్న కాస్త తెలివిగలదానివి, నువ్వన్న కాస్త తెలివిగలడువై కొంచెం బుర్ర ఉపయోగించి కాస్త భక్తి కలిగి కొంచెం ఫ్యామిలీని కాస్త దారిలో తేగలిగితే, భక్తిలో తేగలిగితే. అంతకుముందు చేసాం, ఆ భక్తి వేరు, అదంతా బుస్సు. ఏం లేదు, వాళ్ళకే దిక్కులేదు, మనకేం పెడతారు వాళ్ళు. సన్యాసి రాసుకుంటే అంట, మరి ఆయనకి బూడిద పూసుకుంటాడు, ఏనా బూడిద పూజారు. ఇద్దరు రాసుకున్నప్పుడు ఏం జరిగింది, బూడిద కావాల్సినంత బూడిద రాలేదు. కాబట్టి ఏమి లేదు, చూసాం చేసాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జీవం గల దేవుని దగ్గరకు వచ్చాం. ఈయనకు చేసే భక్తి, ఈయనను అనుసరించే విధానంలో గొప్ప శక్తి ఉంది, గొప్ప ప్రతిఫలం ఉంది, నిత్య రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది, నరకం నుండి తప్పించుకునే త్రోవ ఉంది, బ్రతుకులో మనశ్శాంతి ఉంది, జీవితంలో నైతిక విలువలు కలిగి బతకడానికి అవకాశం ఉంది. అన్నీ ఉన్నాయి ఇందులో. కాబట్టి కొంచెం మనసు పెట్టండి, నేను చెప్పేది ఏనండి. ఆరుగురం పెద్దవాళ్ళు మొత్తాన్ని కలిపి ఒకరోజు మాట్లాడుకున్నాం. కుటీర పరిశ్రమ లాగా అందరం కలిసి ఫ్యామిలీ పనిచేయడానికి అవసరం అనుకూలమైనట్టు ఒక వర్క్ని ఏర్పాటు చేసుకున్నాం. తీర్మానం ఏంటంటే, సమస్యలు జటిలంగా ఉన్నాయి కాబట్టి కుటుంబంలో రోజుకు ఒకళ్ళు ఉపవాసం ఉందాం. ఆరుగురం పెద్దోళ్ళం కాబట్టి ఒకళ్ళు ఉపవాసం ఉంటారు, ఐదుగురం పనిచేద్దాం. ఆ ఉపవాసం ఉన్న వ్యక్తిని వదిలేద్దాం. వారానికి ఎన్ని రోజులు? ఆదివారం నుంచి ఆదివారానికి 8 రోజులు అయితే, 2 ఆదివారాలు తీసేస్తే మధ్యలో 6 రోజులు. రోజుకు ఒకళ్ళ గాడికి, సోమవారం నేను అనుకో, మంగళవారం మా నాన్న, బుధవారం మా అమ్మ, గురువారం మా అన్నయ్య, శుక్రవారం మా వదిన, శనివారం నా భార్య, ఆదివారం మొత్తం కలిసి బైబిల్ తీసుకొని అందరం కుటుంబ సమేతంగా మందిరానికి పోయేవాళ్ళం. ఇది జీవితం. సంవత్సరాలుగా, దాదాపు సంవత్సరాలుగా అప్పుల పాలై బయటపడలేక మనశ్శాంతి లేక చచ్చిపోదాం అనుకున్న జీవితం. కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాం, దేవుణ్ణి గోజాడటం మొదలుపెట్టాం, విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాం. 6 ఫ్యామిలీ మెంబర్స్లో 5 కష్టపడి పనిచేయాలి, ఒకరు వెళ్ళి ఉపవాసంలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో మన సమస్యల కోసం మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం, సమాజ క్షేమం కోసం, సమాజంలో మనలాంటి పరిస్థితుల్లో ఉండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోక అజ్ఞానంలో ఉన్న వాళ్ళ రక్షణ కోసం ఇవన్నీ ఉండాలి. అచ్చంగా మన కోసమే అడిగితే న్యాయం కాదు, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా చేయాలి, అప్పుడు దేవునికి నచ్చుద్ది. కాబట్టి అందరికీ ఈ మాట చెప్పుకొని ఇక రోజుకొకళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు మీరు చూసారా, నా కుటుంబంలో 6 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది. నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఫాస్టింగ్ ఉండి గోజాడారు. ఓపిక ఉంటే రోజంతా ఉంటాం, ఓపిక లేకపోతే కనీసం 3 గంటల వరకైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునితో గడపటం. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఇక వేరే పనులు ఏం పెట్టుకోవడానికి లేదు. ఆ వ్యక్తికి సెలవు, పూర్తిగా దేవుని సన్నిధిలోనే గడపాలి, దేవుని మందిరంలోనే ఉండాలి. ఇది తీర్మానం. ఇట్లా 50 రోజు వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఇక ప్రత్యేకంగా నా ఫ్యామిలీలో నుంచి ఒకరు ఉపవాస ప్రార్థనకు కేటాయించబడి దేవుని గోజాడటం మొదలుపెట్టారు. దేవుని మహాకృపను బట్టి అనతి కాలంలోనే మేము పీడించబడ్డటువంటి రుణబంధకాల్లోంచి ఆశ్చర్యకరమైన విడుదల దొరికింది దేవుని కృపతో. ఎలా దొరికింది, ఎలా చేశాడన్న క్వశ్చన్స్ వేయకండి, మళ్ళీ అవన్నీ చెప్పాలంటే చాలా టైం అయింది. ఇప్పుడు దారులు దొరకంది మనకి, దారులు అర్థం కాంది మనకి, దేవుడికి తెలియదా? ఏ దారి లేదు దేవుడా అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే ఏ దారి లేదంటే, పిచ్చి మహా నాకు 100 దారులు కనపడుతుంటే అంటాడు ఆయన. దారులు దిక్కులు తెలియని నీకు నాకు
ఏ దారి లేదని నువ్వు అన్న దినాన నాకు నీ నీ విషయంలో 1000 దారులు కనపడతానే అంటాడాయన. 1000 దారులు అంటే అర్థమైందా మీకు? నా సమస్యకు పరిష్కారం దొరికే దారి కనబడట్లేదు అని నువ్వు అంటే, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి 1000 దారులు నాకున్నాయి అంటాడు దేవుడు. అక్కడే ఉంటాయి, మన చుట్టే ఉంటాయి, మనకు కనపడవు. మనం ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి పరిష్కారం మనకు దొరుకుతుంది.